మంత్రి గౌరవ కల్వకుట్ల చంద్రశేఖరరావు కుమారుడు కల్వకుట్ల తారక రామారావు నేడు ఉజ్రాబాద్ నియోజకవర్గం కమలాపూర్ మండలంలో గూడూరు ఆ గ్రామంలో ఉన్న కాలేజీ స్కూల్స్ ఓపెన్ చేయడానికి పోతా ఉండంట గతిలేని దగ్గర ఓపెన్ చేయడానికి పోయి చాతగాదులే లేదు కానీ ఆల్రెడీ ఆ ఓపెన్ అయిన ఆ జూనియర్ కాలేజీ గాంధీ బాలికల విద్యాలయం ఆల్రెడీ ఈటల రాజేంద్ర గతంలో రెండు వేల పదహారు రెండు వేల పదిహేడులో తన శంకుస్థాపన చేసి రెండు వేల ఇరవైలో తని ప్రారంభోత్సవం చేసిండు ఇప్పటికీ ఆ స్కూలు ఆ కాలేజ్ నడుస్తూ ఉంది అలా పిల్లలు మంచిగా చదువుకుంటా ఉన్నారు ఆడుకుంటా ఉన్నారు మళ్ళీ పోయి ఈటల టార్గెట్గా మళ్ళీ అయినా ఒక సారు పోయి ఆడ ఓపెన్ చేసే కార్యక్రమం తెరపై తీసుకుని వచ్చిండట ఎందుకయ్యా నీకు కనిపిస్తలేవా బాసర త్రిపుల కాలేజీలో ఫుడ్ ఫాయ్ తోటి వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం రెండు రెండు నెలల నుంచి కొట్లాడితే చిన్నగా అంత అయిపోయాక సల్ల పడ్డాక పోతివి ఏదో హామీ ఇస్తే చేసి వస్తే అయిపోయాయి ఇప్పుడు లేని ఎన్ని దగ్గర స్కూల్ లేవు స్కూల్లో సమస్యలు ఎన్ని లేవు వాళ్ళకి సరైన సదుపాయాలు ఏ గవర్నమెంట్ స్కూళ్ళలో ఉన్నాయి విద్య పరిస్థితి ఏంది వైద్య పరిస్థితి అది పట్టించుకోవడం సోయలేదు లేని ఇప్పుడు ఈటల రాజేంద్రని ఎట్లా ఉడగొట్టాలి ఆ కౌశిక్ రెడ్డి అనే ఉద్యమ ద్రోహిని ఆడ ఉసుగొల్తా ఉన్నారు ఇంతో కొంత పైసలు ఇచ్చి గవర్నర్ మీద మాట్లాడు ఈటల రాజధాని మీద ఆరోపణలు చేయి ఇష్టం ఉన్నట్టు రెస్పెక్ట్ లేకుండా నీ ఇష్టం ఉన్నట్టు మాట్లాడని చెప్పి ఆ ఉద్యమ ద్రోహిణి గతంలో మానుకోటలో రాళ్ళు ఇదే ఉద్యమకారుల మీద రాళ్ళు రువ్వ ఆ కౌశిక్ రెడ్డి ఆ పిల్లగాన్ని అక్కడ వదిలేండు ఇప్పుడు నేడు మళ్ళీ కొత్త దుకాణం తెరట్లేపిండు దీనికి సమాధానం చెప్పండి ఎవరు టీఆర్ఎస్ పార్టీ ఎవరు సమాధానం చెప్పారు చెప్పండి గతంలో ఓపెన్ చేసినా స్కూలు కాలేజీ ఇంకా నడుస్తు నడుస్తున్నప్పటికీ కూడా మళ్ళీ ఓపెన్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది కొత్తగా ఏమైనా చేస్తురరా లేకపోతే అదే ఇవన్నీ గుర్తయింది మన ఇంట్లోకి వస్తే మన పిల్లడే అంతే కదా అంతే కదా ఇలా చేతులు మొత్తం కట్టినాయి కాంగ్రెస్ పార్టీలో ఉన్న దాదాపు పన్నెండు మంది ఎమ్మెల్యేను కొనుక్కున్నారు ఎవడు గెలిపిస్తుంది మన దగ్గరికి వస్తే మనవడు గెలిపిస్తున్నట్టే ఈ చిల్లర బుద్ధులు ఇప్పటికైనా మానుకోండి కాస్త అందుబాటులో ఉండండి ఇప్పటికైనా సంవత్సరం ఉంది కదా మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చే ప్రయత్నం చేయండి మళ్ళీ మీకే గెలిపిస్తారు అయితే అది కాదు అది కాదులే కానీ రాజభవనం కట్టుకుంటారు సచివాలయము గత పాలకులు మొత్తం అదే సచివాలయం వేదికగా ఉమ్మడి రాష్ట్రాన్ని వెళ్ళిన ఆ సచివాలయాన్ని ఉలగొట్టుకున్నారు ఎందుకు ఉలగొట్టుకున్నారో తెలియదు దాని దగ్గర తొవ్వి తీసుకురా తెలియదు మొత్తం బాగా ఏమంటారు ఆ కంచె కట్టుకొని మీడియా ఎవరు పోకుండా ఆ ఎవరు కన్నెత్తి చూడకుండా మొత్తం మాయం చేసి పాడేశ్వరు పెద్ద రాజభవనం కట్టుకుడు పదిహేడు తారీఖు సారైన పుట్టినరోజు రోజు ఓపెన్ చేసుకుంటున్నట్ట మరి నీ పుట్టినరోజు రోజు సచివాలయం ఓపెన్ చేసుకో బాగానే ఉంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న డబుల్ బెడ్రూమ్ కూడా ఓపెన్ చేస్తే ఏమవుతుంది కాని వద్దు పేద ప్రజలు ఆ ఇళ్లల్లో ఉంటే సంతోషంగా ఉంటారు అలా పిల్లలను స్కూల్కి పంపిస్తారు చైతన్యం అవుతారు ప్రశ్నిస్తారు రేపు మనకు ఓటేసే అవకాశం ఉండదని చెప్పి పేద ప్రజలు అట్నే చచ్చుకుంటూ ఉండాలి మనకు మాత్రం రాజభవనం కావాలి ఆ పన్నెండు వందల అయితే పెట్టి సచివాలయం కట్టుకున్నావో ఆ పన్నెండు వందల కోట్లు పెడితే ఎంతమంది పేద ప్రజలకు ఇంట్లో వస్తుండే హైదరాబాద్లో ఉండ చాలా స్లమ్ ఏరియాలు ఉన్నాయి కదా గుడిసెలల్లో ఉంటా ఉండదు ఇప్పటికీ కానీ మనకు అదొద్దు ఇక సో ఒకసారి మీకు చూపిస్తా ఈటల టార్గెట్గా రంగంలోకి కేసీఆర్ కేటీఆర్ని హరీష్ రాను కేటీఆర్ని ఈ కౌశిక్ రెడ్డి ఉద్యమ ద్రోహిని దింపినట్టు మాత్రం స్పష్టంగా కనిపిస్తూ ఉంది సో ఎవరెన్ని దింపినా కానీ ప్రజలలో మంచి పేరు ఉండాలని ఎవడోడో కొట్టలేడు ఎవడోడో కొట్టలేడు ఏమైంది దళిత పని తెరపై తీసుకుని వస్త్రీ కులాల వారిగా పైసలు ఓటు కారు వేలు రూపాయలు బెదిరింపులు కేసులు ఇదే హుజరాబాద్లో నేనేం పాపం చేసుకున్నా తెలియదు ఆ రోజు ఈటెల రాజేంద్ర వెనకాల కాన్వాయ్లో నేను కవరేజ్ కోసం నేను వెళ్తే ఇదే సిపి తరుణ్ జోషి తీసుకుని పోయి కమలాపూర్ పిఎస్లో ఎనిమిది గంటల కూర్చోబెట్టిండు అంటే చూసుకోవాలి ఏ రకంగా అరాచకం చేసినా కానీ ప్రజలకల్లా ఈటల రాయేందరికి ఎందుకు గెలిపించారంటే మీరు మోసం చేస్తారు మా అభియోపెడతారు అని తెలుసు అందుకే మీరు ఎంత బెదిరించినా కానీ మీరు ఇచ్చే ఆరు వేల రూపాయలు తీసుకుని ఈటల రాయందర్ కోటేసి గెలిపించారు మేము ఈటల రాయందర ఏం పొగుడతలేం ఏం పొగుడతలేం అన్ని పాటోళ్ల గురించి మాట్లాడతాం అవసరం ఉన్నప్పుడు కాకపోతే మేము అంటే తెలంగాణ రాష్ట్రంలో మీరు ఎక్కడ కూడా స్కూల్ సరైన సదుపాయాలు సరైన రీతిలో స్కూల్స్ లేవు మంచిగున్న స్కూళ్ళ దగ్గర కాలేజ్ దగ్గర మళ్ళీ ఓపెన్ చేయాల్సిన అవసరం ఏముందని అడుగుతా ఉన్నాం ఒకసారి చూడాలి గతంలో ఇదే స్కూలు కాలేజీ గతంలో ఇంకో వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ గూడూరు గ్రామం కమలాపూర్ మండలం కిందికి వస్తుంది ఉజ్రాబాద్ నియోజకవర్గం ఇగో పిల్లలు మంచిగా ఆడుకుంటున్నారు చూడు ఇలా పిల్లలు మంచిగా ఆడుకుంటారు సార్ వై మళ్ళీ ఓపెన్ చేస్తుండట ఒకసారి చూడండి రెండు వేల పదహారు వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల పాఠశాల గూడూరు కమలాపురం జిల్లా కరీంనగర్ గతంలో ఇక ఈటల రాజేంద్ర గారు రెండు వేల పదహారులో ఆయన ఓపెన్ చేసిండు సో అంతవరకు బాగుంది ఒకసారి చూడాలి రెండు వేల పదహారులో శంకుస్థాపన చేశారు శంకుస్థాపన చేసిన తర్వాత ఎప్పుడు ఓపెన్ చేసారు ఇంకో గౌడ్ జూనియర్ కాలేజ్ గూడూరు కమలాపురం హనుమకొండ జిల్లా ఎప్పుడు ఓపెన్ చేసారు అయ్యా అంటే రెండు వేల ఇరవైలో ఓపెన్ చేశారు ఇవాళ ఓపెన్ చేసిర్రు ఈటల రాజేందర్ గారు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి అప్పుడు ఉండే వీళ్ళంతా వచ్చారు ఈ బ్యాచ్ మొత్తం వచ్చింది కదా అప్పుడు సో మళ్ళీ ఈరోజు మళ్ళీ ఆ హుజురాబాద్ ప్రజల్ని మోసం చేయడానికి మళ్ళీ వస్తా ఉంటాడు ఇగో కస్తూర్ కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం మరి జూనియర్ కళాశాల గూడూరు కమలాపురం మండలం జిల్లా అర్మకొండ గివే చిల్లర బుద్ధులుంటాయి సారి చాలా ఇగో స్కూల్లో కూడా అయితే ఇప్పుడు కాలేజీలో స్కూల్లో అయితే పిల్లలు అయితే ఉన్నారు కదా మళ్ళీ ఎందుకు ఓపెన్ చేస్తూ ఉన్నారో కేటీఆర్ గారు సమాధానం చెప్పాలి ఇప్పుడు ఏం చెప్తారు ఈటల రాజేంద్ర గారి మీదకి బద్నాం లేపుతారు ఆయన పట్టించుకోవట్లేదు సరైన సదుపాయాలు లేవు గెలిపిస్తే మాత్రమే ఆయన ఏం చేసి ఆయన చేసింది ఏం లేదు కదా అని చెప్పుకుంటు వచ్చి మరొకసారి మోసం చేయడానికి ఇవంతా ప్రయత్నాలు తప్పించి అంత మించి కేటీఆర్ చేసేది ఏముండదు తెలంగాణ రాష్ట్రంలో చాలా సమస్యలు ఉన్నాయి ఫుడ్ ఫైర్ తోటి తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులు చస్తూ ఉన్నారు అవేవి మన కళ్ళ కనిపించలే కానీ ఈ చిల్లర చేష్టలు ఎవరికో పుట్టినోడో నా కూడా నట్టే ఉంటుంది ఇలా చేష్టలు మొత్తం ముందస్తు ఎలక్షన్లు వస్తున్నాయి కదా ప్రజల దయచేసి అర్థం చేసుకోండి ఏదో రకంగా మళ్ళీ డైవర్ట్ చేయాలి ఏదో రకంగా ప్రజల్ని మోసం చేయాలని ప్రయత్నం చేస్తారు ఎవరైతే స్ట్రాంగ్గా లీడర్ ప్రజల్లో కనిపిస్తాడో ప్రజల్లో మంచి పేరు ఉందో ఆ నాయకుని టార్గెట్గా వీళ్ళు ఉన్నారు చాలా బదినాములు ఉంటాయి చాలా ఆరోపణలు చేస్తారు ప్రజల్లో ఎవరైతే గట్టి తిరుగుతారో వాళ్ళ మీద పుష్పని ఏమంటారు ఘోరంగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ఇవన్నీ కొంతమందిని బ్యాచ్ను పెట్టుకుండు కేటీఆర్ సోషల్ మీడియాలో ఎవరు మాట్లాడుతూ ఉండు ప్రశ్నించే గొంతులు ఎవరు ఉంటారు వాళ్ళని టార్గెట్ చేసుకుంటుగా వీళ్ళు ఏడు ఉంటారు ఎట్టలోపడేద్దాం సోషల్ మీడియా బతుకుంటే మళ్ళీ మనం బతికే అవకాశం ఉండదు మన బట్టలు చెప్తా రోడ్ల మీద పోతే అని చెప్పి కేటీఆర్ మంచి ప్రయత్నాలు చేస్తున్నారంట మంచిదే మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా మేము ఇట్లనే మాట్లాడతాం ఇక మీ కేసులు పాత కేసులు ఇవన్నీ పనికిమాలిన కేసులు అని మాకు కూడా తెలుసు పాత కేసులు తీసుకురా కొత్త కేసులు తెరిపై తీసుకుని రా నిజాయితీగానే మాట్లాడతాం ఏ పార్టీకి జోకాల్సిన అవసరం కాలోజు టీవీకే ఉండదు బరాబర్ మాట్లాడతాం బండి సంజయ్ గురించి మాట్లాడతాం రేవంత్ రెడ్డి గురించి మాట్లాడతాం రాష్ట్ర ముఖ్యమంత్రి ఇచ్చిన హామీల గురించి ప్రతి నిమిషం మాట్లాడుతూనే ఉంటాం ప్రజల్ని చైతన్యం చేసే దిశగా మాట్లాడుతూనే ఉంటాం ఇప్పటికైనా ఈ చిల్లర పనులు ఏమైనా ఉంటే గౌరవ కేటీఆర్ గారు చేయండి చాలా సమస్యలు ఉన్నాయి ఇప్పుడు ఈ ఓపెన్ చేసింది కాకుండా ఓపెన్ చేయని మీరు శంకుస్థాపన చేసినాయి చాలా ఉన్నాయి మీరు డబుల్ డబుల్ బెడ్రూమ్లకి శంకులు స్థాపన చేసి ఏదో కట్టినట్టు కోటింగ్ ఇచ్చారు కదా పత్తాలు ఆటాడానికి వివిధ కార్యక్రమాలు యూజ్ అవుతున్నాయి కదా వీటిని ప్రారంభం చేయండి పేద ప్రజలకి ఆ డబుల్ బెడ్రూమ్లు ఇవ్వండి కానీ మనం అట్లా ఇయ్యాము ఇక